క్వాష్ పిటిషన్ సుప్రీం కోర్టు కొట్టేస్తే చంద్రబాబు పరిస్థితి ఏంటి? సుప్రీం కోర్టులో చంద్రబాబు దాఖలు చేసుకున్న క్వాష్ పిటిషన్ కొట్టేస్తే అప్పుడు సంగతి ఏంటి అన్న చర్చ వస్తోంది. క్వాష్ పిటిషన్తో చంద్రబాబు మూడు కోర్టుల్లో గత 30 రోజులుగా పోరాటం చేస్తున్నారు. చంద్రబాబు పక్షాన దిగ్గజ లాయర్లు ఈ కేసును వాదిస్తున్నారు. క్వాష్ పిటిషన్ని ఏసీబీ కోర్టు హైకోర్టు కొట్టేశాయి. ఇప్పుడు సుప్రీం కోర్టు మీద ఆశలు ఉన్నాయి. అసలు 17A అంటే ఏంటి, దానిని ఎలా చంద్రబాబుకు అప్లై చేయాలి అన్నదే చూడాల్సి ఉంది. ఈ చట్ట సవరణ జరిగింది, 17A ఉపశమనం లభించింది 2018 జూలై తర్వాత. అంటే స్కిల్ స్కామ్ కేసు జరిగింది 2014 నుంచి 2015 మధ్యలో అని అంటున్నారు. దాంతో ఈ చట్ట సవరణ చంద్రబాబుకు వర్తించదని సిఐడి తరఫున లాయర్లు వాదిస్తున్నారు. అదేవిధంగా చూస్తే ఈ కేసులో 2017లోనే ఈడీ జిఎస్టీ ఐటీ ఎంట్రీ ఇచ్చి దర్యాప్తు చేశాయి, కాబట్టి ఈ కేసు నాడే విచారణలోకి వచ్చిందని కూడా చెబుతున్నారు. ఇలా సిఐడి తరఫున వాదనలు ఉంటే ఈ కేసును 2021లోనే ఏపీ సిఐడి దర్యాప్తు చేస్తూ వచ్చింది, కాబట్టి చంద్రబాబు అరెస్టు ముందు గవర్నర్కి సమాచారం ఇవ్వాలని, అనుమతి తీసుకోవాలని ఆయన తరఫున లాయర్లు వాదిస్తున్నారు. చంద్రబాబు తరఫున సీనియర్ లాయర్ హరీష్ సాల్వే వాదిస్తే సిఐడి తరఫున దిగ్గజ లాయర్ ముకుల్ రోహత్కి వాదించారు. రెండు వైపుల నుంచి తమ వాదనలకు మద్దతుగా పాత తీర్పులు, ఇతర రిఫరెన్స్లను కూడా అత్యున్నత న్యాయస్థానం ముందు ఉంచారు. ఇక తీర్పు ఇవ్వాల్సింది న్యాయస్థానం. ఒకవేళ క్వాష్ పిటిషన్ని సమర్థిస్తూ తీర్పు వస్తే చంద్రబాబు హాయిగా బయటకు వస్తారు. ఆయన మీద పెట్టిన కేసు అక్రమమని చెప్పుకుంటారు. అలా కాకపోతే సంగతి ఏంటి అన్నది కూడా చూడాలి. అప్పుడు ఖచ్చితంగా చంద్రబాబు మరిన్నాళ్ల పాటు జైల్లోనే ఉండాల్సి వస్తుందని అంటున్నారు. ఇక చంద్రబాబు మీద ఇప్పటికే ఫైబర్ నెట్ కేసు, అలాగే ఇన్నర్ రింగ్ రోడ్ కేసు, అమరావతి అసైన్డ్ ల్యాండ్ కేసు కూడా ఉన్నాయని అంటున్నారు. వీటితో పాటు మరో 20 దాకా కేసులు పెట్టదగినవి, ప్రాథమిక సాక్ష్యాధారాలతో ప్రభుత్వం వద్ద ఉన్నాయని అంటున్నారు. అంటే ఒక క్వాష్ పిటిషన్ కొట్టేస్తే చంద్రబాబు పేకల్లోది కష్టాల్లోకి వెళ్ళిపోతారని ప్రచారం సాగుతోంది. 2014 నుంచి 2019 దాకా టీడీపీ ప్రభుత్వంలో అనేక రకాలైన స్కాములు సాగాయని, అవన్నీ బయటకు ఒక్కొక్కటి వెలికితీస్తామని వైసీపీ నేతలు అంటున్నారు. ఇక క్వాష్ పిటిషన్ కేవలం స్కిల్ స్కామ్ కోసం కాదు అని, వెనుక ఉన్న అనేక కేసులు కొత్తగా ప్రభుత్వం పెట్టాలనుకున్న కేసుల కోసమని అంటున్నారు. అందుకే చంద్రబాబు రాజమండ్రి జైల్లో నెల రోజులు దాటినా క్వాష్ పిటిషన్ ద్వారా తన మీద సిఐడి పెట్టిన కేసును కొట్టేయించుకోవాలని చూస్తున్నారని అంటున్నారు. 17A చంద్రబాబుకు వర్తిస్తుందని కోర్టు తీర్పు ఇస్తే చంద్రబాబు ఇక పూర్తి స్థాయిలో జనంలోకి వచ్చి రాజకీయ దూకుడు చేయవచ్చు. అందుకోసమే ఇంత పట్టుదలగా క్వాష్ పిటిషన్ విషయంలో ఉన్నారని అంటున్నారు. చంద్రబాబు రాజకీయ చాణక్యం వెనుక క్వాష్ పిటిషన్ ఉందని అంటున్నారు. మరి సుప్రీంకోర్టు తీర్పు ఎలా ఉంటుందో చూడాల్సి ఉంది. ఒకవేళ అక్కడ ప్రతికూల తీర్పు వస్తే మాత్రం టీడీపీకి గడ్డు రోజులు దాపురించినట్లే అంటున్నారు. ఏది ఏమైనా ఇప్పుడు తీర్పు ఎలా ఉంటుందో మరి.